రామాపురం అనే ఊరిలో శారదాని ముసలామె ఉంటుంది. ఆమెకి వయసు అయిపోవటం వల్ల ఆమె నడవలేని స్థితిలో ఉంటుంది. ఆమె కొడుకు రమేష్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. తన తల్లికి వైద్యం చేయిస్తూ కాపాడుకుంటూ ఉంటాడు. శారద మంచాన పడి ఉండటంతో అన్నీ తానే చూసుకుంటూ ఉంటాడు రమేష్. కానీ శారదకు మాత్రం తన కొడుక్కి పెళ్లి చేయాలనే ఆశ ఉంటుంది. ఓ రోజు డాక్టర్ అక్కడికి వస్తాడు. ఏంటి బాబు, మీ అమ్మగారికి సమయానికి మందులిస్తున్నావా? ఇస్తున్నాను సార్. ఈసారి కొంచెం దగ్గుమందుంటే ఇవ్వండి సార్. మొన్నటి నుంచి అమ్మ దగ్గుతూనే ఉంది. అవునా, నేనొకసారి పరీక్షిస్తానుండు అంటూ డాక్టర్ శారద చేయి పట్టుకుని చూస్తాడు. తరువాత స్టెథోస్కోప్తోనూ చూస్తాడు, కళ్ళనీ పరీక్షిస్తాడు. ఇక మందుల చీటీ తీసి అందులో ఏవేవో మందులు రాసిస్తాడు. చూడు రమేష్, మీ అమ్మ ఈపాటికే చనిపోయిండాలి. చాలా రోజులుంచి ప్రాణాల్ని పట్టుకుని వస్తుంది. ఆమెకి నొప్పులు చాలా ఉన్నా భరిస్తుంది. ఏదో తీరని కోరికతో ఉంటేనే ఆమె ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆ కోరిక నెరవేరితే ఆమె మామూలు మనిషి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకొక విషయం, ఆమె తన ఆశ తీరాక చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆమె మనసులో ఏముందో నువ్వే కనుక్కోవాలి. నేనిచ్చిన మందులు వాడు, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. ఇక డాక్టర్ వెళ్ళిపోయాక రమేష్ తన తల్లి మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు. మెల్లగా తన తల్లి పక్కనే కూర్చొని మాట్లాడడం మొదలు పెడతాడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నాకు కావలసినవన్నీ చేసి పెట్టావు. నేను మాత్రం నీకేమీ చేయలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా. నీ మనసులో ఏముందో చెప్పమ్మా, అది నేను తీరుస్తానుగా. రమేష్ మాటలకి శారద మెల్లగా కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలు పెడుతుంది. బాబూ, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ పెళ్లిని చూసి నాకు చనిపోవాలనుంది. నా కోరిక తీర్చరా? అలాగే అమ్మా, నీ కోరిక తీరుస్తాను. రమేష్కి ఏం చెయ్యాలో తెలియటం లేదు. బయటకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తాడు. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది. అందుకే ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు తన తల్లి కోసం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే తన తల్లి కోసం పెళ్లి చేసుకోవాలని, తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని ఊర్లో ఉన్న పేరయ్యని కలుస్తాడు. అబ్బా, ఏమిటయ్యా నువ్వు ఇలా వచ్చావు? నేనసలు ఊహించలేదు తెలుసా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను రాకూడని ప్రదేశం ఇది. అయ్యో, నేనలా అనలేదే. పెళ్ళే చేసుకోకూడదని అనుకున్నావు కదా నువ్వు. ఆ మధ్య ఓ సంబంధం తెచ్చాను కదా నీకు. కరాకండిగా వద్దని చెప్పేశావు కదూ. అందుకే అలా అడిగాను లేవయ్యా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా అమ్మ కోసం నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలండి. అయితే ఇదే ఊర్లో అనామిక అనే అమ్మాయి ఉంది. మంచి మనసున్న మనిషి. అయితే చాలా పేద కుటుంబం. పెళ్లి కూడా చేయలేని స్థితిలో వాళ్ళున్నారు. తన తండ్రి చనిపోయాడు. తల్లి శకుంతల ఒక్కతే ఉంది. చిన్న గుడిసింట్లో ఉంటారు. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి సంబంధం నేను ఖాయం చేస్తాను. ఏమంటావు బాబు? అలాగేనండి. అనామిక అంటే మా అమ్మకు కూడా చాలా ఇష్టం. ఆ మధ్య మా అమ్మతో పాటే పొలం పనులకు వెళ్తూ ఉండేది. ఆ అమ్మాయితో మాట్లాడి మీరు గుడికి తీసుకురండి, అక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి. అయితే ఓ పని చేయి బాబు, నేను ఆ అమ్మాయితో మాట్లాడి మీ అమ్మ దగ్గరికే తీసుకొస్తాను. అక్కడే పెళ్లి చేసుకో. అలాగేనండి, త్వరగా వెళ్ళండి. ఇక పేరయ్య అనామికతో మాట్లాడి తీసుకురావడానికి వెళ్తాడు. రమేష్ కూడా తన తల్లి దగ్గరికి త్వరగా చేరుకుంటాడు. ఆ రోజు మధ్యాహ్నమే శారద ముందు అనామిక మెడలో రమేష్ తాళి కడతాడు. ఇద్దరూ శారద ఆశీర్వాదం తీసుకుంటారు. తన కొడుక్కి పెళ్లి జరిగిన ఆనందంలో శారద కంటతడి పెట్టుకుంటుంది. ఇక నేను సంతోషంగా చనిపోతాను, హాయిగా చనిపోతాను. అమ్మా అనామిక, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోమ్మా. అత్తయ్య, మీకు మీ మనవణ్ణి చూడాలని లేదా? మావయ్యే మళ్ళీ పుడతాడు, ఆయనతో ఆడుకోవాలని మీకు లేదా? ఉందమ్మా ఉంది, కానీ నాకు శక్తి లేదమ్మా. నా శరీరమా సహకరించట్లేదు. మీకు నేనున్నాను అత్తయ్య, మీకేం కాదు. అనామిక మాటలకి శారద సంతోషపడుతుంది. రమేష్ తన తల్లిని చూసి ఆనందపడతాడు. ఆ రోజు నుంచి శారదకి సపర్యలు చేస్తూ అనామిక చాలా బాగా చూసుకుంటుంది. ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. రోజూ తన అత్తగారికి స్నానం చేయించటం, ఆ తర్వాత మంచి భోజనం పెట్టడం, కాసేపు నవ్విస్తూ కబుర్లు చెప్పడం చేస్తుంది. రెండు రోజుల తర్వాత డాక్టర్ అక్కడికి వస్తాడు. శారదని పరీక్షిస్తాడు. శారదలో వచ్చిన మార్పులు చూసి ఆనందపడతాడు. రమేష్, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మగారిలో చాలా మార్పు వచ్చింది. ఆమె ఇంత త్వరగా కోలుకున్నారు. ఇదంతా నీ భార్య అనామిక వల్లే సాధ్యమైందని అనిపిస్తుంది. ఇలానే చూసుకుంటే ఇంకా 2 నెలల్లో మీ అమ్మగారు పూర్తిగా కోలుకుంటారు.
చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు, మందులేమైనా రాసిస్తారా? ఇక మందులు అవసరం లేదయ్యా, మందుల కంటే బలమైంది ప్రేమ అనురాగం. అది మీ అమ్మకి పుష్కలంగా దొరుకుతుంది, అవే ఆమెని కాపాడుతున్నాయి. అలా డాక్టర్ చెప్పిన మాటలకి రమేష్ చాలా సంతోషిస్తాడు. అనామిక తన అత్తగారు శారదను తీసుకుని గుడికి వెళ్తుంది. ఆ తర్వాత ఊర్లోని పొలాల వైపు తీసుకెళ్తుంది, అందమైన పూల మొక్కల వద్దకు తీసుకెళ్తుంది. ఆ ప్రదేశాన్ని చూసేసరికి శారదలో మార్పు వస్తుంది. హాయిగా తన కోడలితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా అనామిక, ఎంత అందమైన ప్రదేశాలను చూసి చాలా రోజులైందమ్మా. ఇప్పుడు మనసు ఎంతో హాయిగా ఉంది. మీరిలాగే నవ్వుతూ ఉండాలత్తయ్య. మీరు బాగుంటేనే ఆయన మేము సంతోషంగా ఉంటాం. నాకు మీ ఇద్దరు సంతోషమే కావాలి. శారద అనామికలు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది. శారద కొంచెం టెన్షన్ పడుతుంది. రమేష్ వెంటనే డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి పరీక్షించి అనామిక తల్లి కాబోతుందని చెప్తాడు. శారదకి 1000 రెట్ల బలం వస్తుంది. రమేష్ ఆనందంలో గెంతులేస్తాడు. రే బాబు, కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలరా, ఇకపై ఏ పని చేయడానికి వీల్లేదు. అలాగే అమ్మా. నాకు మనవండిస్తానని చెప్పావు, అలాగే ఇప్పుడు మనవండిస్తానరా. నాకెంత ఆనందంగా ఉందో. ఈరోజు నుంచి పనులను పెడతానమ్మా, అనామికకి ఏ కష్టం రానివ్వను. నా కోడలో బంగారంరా. అనామికని శారదా రమేష్ ఇద్దరూ ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా 10 నెలలు గడిచిన తర్వాత అనామిక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూసి శారద మురిసిపోతుంది. అనామిక రమేష్లు ఆనంద బాష్పాల మధ్య తమ బిడ్డను ముద్దాడుతారు. ఇక అనామిక ప్రేమ వల్లే శారద ఆరోగ్యం కుదుటపడి మామూలు మనిషి అవుతుంది. తన మనవడితో ఆడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. రమేష్ తన భార్య అనామికని ఆనందంగా చూసుకుంటూ ఉంటాడు. ఆ కుటుంబం నవ్వులు పిల్లాడి కేరింతల మధ్య సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. రామచంద్రపురం అనే ఊరిలో శారద అనామిక అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. శారదకి తన కోడలంటే చాలా ఇష్టం. కోడల్ని బంగారంలాగా చూసుకునేది. అనామిక మాత్రం అత్తగారు చూపించే ప్రేమ వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉండేది. అనామికకి జలజ అనే కూతురు ఉండేది. జలజ చాలా అల్లరి పిల్ల. ఎప్పుడూ తన అల్లరితో శారదని అనామికని ఇబ్బంది పెడుతూనే ఉండేది. అనామిక భర్త రమేష్ పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. రోజూ బండి మీద అనేక రకాల పండ్లను తీసుకుని అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులతోనే ఇంటికి కావాల్సినవి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అమ్మా అనామిక, ఈరోజు నీకు నేను బత్తాయి పళ్ళ రసం చేసి తీసుకొస్తాను, వదలకుండా తాగేయాలి, సరేనా? అత్తయ్యా, రోజు నాకేదో ఒక పండు రసం చేసిస్తున్నారు, అది కూడా 1 లీటర్ పైన చేసి తీసుకొస్తారు. నేనెలా తాగుతానత్తయ్యా? కనీసం మీరన్నా తాగుతారా అంటే తాగరు, మొత్తం నన్నే తాగేమంటారు. నా వల్ల కాదత్తయ్యా. అది కాదమ్మా, ఆ జ్యూస్ తాగితే నీకు బలం పెరుగుతుంది. నేను కూడా మీకు రోజు సపోటా జ్యూస్ చేసిస్తున్నాను కదా, మీరెందుకని మొత్తం ఒకేసారి తాగరు? దాన్ని రోజులో 4-5 సార్లు తాగుతారు కదా. అమ్మా, నాకు కూడా జ్యూస్ కావాలి, నేను దాన్ని తాగుతానమ్మా. అయ్యో వద్దమ్మా, ఆ తాగితే నీకు జలుబు చేస్తుంది. నీకు కావాలంటే నేను ఫ్రూట్ జ్యూస్ చేసి పెడతానులే, ఆ తాగితే నీకు చాలా బలం వస్తుంది, సరేనా? అలాగే నాన్నమ్మ, త్వరగా చేసివ్వు. ఇలా శారద జలజ అనామిక మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ వస్తాడు. ముగ్గురు జ్యూస్ చేసుకుని తాగడాన్ని గమనిస్తాడు. రమేష్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఏంటి మీరు చేసే పని? రోజూ పండ్లెందుకో తగ్గుతున్నాయని అనుకుంటున్నాను, ఇలా మీరు జ్యూసులు చేసుకుని తాగేస్తున్నారా? అందుకే నాకు సరైన లాభాలు రావటం లేదు. సంపాదించింది మీకోసమే కదా తీసుకొచ్చిస్తున్నాను. నా వ్యాపారాన్ని దెబ్బతీసే పని చేయడానికి మీకు ఎలా మనసొప్పింది? అయ్యో బాబు, నేనేం ఎక్కువ పండ్లు తీసుకోవట్లేదురా, ఓ 4-5 తీసుకున్నానంతే. ఒక 3 రకాల పండ్లను తీసుకున్నానురా. అమ్మా, నా గురించి కొంచెం కూడా ఆలోచన చేయవా నువ్వు. ఇలా నువ్వు రోజు కొన్ని పండ్లు తీసుకుంటే నాకే కదమ్మా నష్టం. ఇంకెప్పుడు అలా చేయకమ్మా. మీరు తాగడానికి జ్యూస్ రేపటి నుంచి నేనే తీసుకొస్తాను, సరేనా? సరే బాబు. ఏవండి, భోజనం వడ్డించమంటారా? నాకు ఆకలిగా లేదన్నామిక, వ్యాపారం అంతగా సాగటం లేదు. వర్షాకాలం కదా, పండ్లని ఎక్కువగా తీసుకోవటం లేదు. అందులోనూ రోడ్లపై వర్షానికి తిరుగుతూ అమ్ముతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజైతే ఒక్కరంటే ఒక్కరు కూడా పళ్ళు కొనలేదు, అందుకే ఇంటికి త్వరగా వచ్చేశాను. మీరు తినడానికి కూడా ఏమీ తీసుకురాలేకపోయాను. రేట్లు కూడా చాలా పెంచేశారంట కదా బాబు, ఆ వార్తల్లో చదువుతుంటే విన్నానులే. అవునమ్మా, మనం పండ్లు కొనాలంటేనే భయంగా ఉంది. అవి 1-2 రోజుల్లో అమ్ముడుపోతే సరి, లేకుంటే
మన దగ్గరే ఉంటే 3 రోజు అవి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదమ్మా. ఈ వ్యాపారమేమో భారంగా మారింది. రే, ఏంట్రా మాటలు? ఆ పండ్లు దొరకకపోతే ఏంటండి, వేరే పండ్లుంటాయి కదా. అవుననమిక, మన దగ్గరలోనే అడవి ప్రాంతం ఉంది కదా, అందులో అయితే చాలా పండ్లుంటాయి. వాటిని మనం కోసుకొచ్చి అమ్ముకుంటే మనకి కాస్త ఆదాయం వస్తుంది. దానివల్ల మనకి ఖర్చు కూడా ఉండదు, కాబట్టి అది చేయటం మేలు. కానీ అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు ఎక్కడున్నాయో చూడాలంటే నాకేమో సమయం లేదు. అక్కడికి వెళ్తే ఇక్కడ వ్యాపారం చేయలేను, వ్యాపారం చేయకపోతే ఇల్లేమో గడవదు కదా. ఈ విషయం మీరు ముందే చెప్పుండొచ్చు కదా, నేను అత్తయ్య వెళ్ళేవాళ్ళం కదండి. మీరా? మీరా అడవిలోకి ఎలా వెళ్తారో అనుకున్నానమిక. పెచ్చాడ, చిన్నప్పుడు నిన్ను నా వీపు గట్టుకొని అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చేదాన్ని కదరా, నాకెందుకుంటది భయం. అయితే అత్తయ్య, మనం రేపు వెళ్ళొద్దామా? అలాగేనమ్మా, ఖచ్చితంగా మనం ఆ అడవికి వెళ్ళొద్దాం. నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను. సరేలేవే, నువ్వు కూడా వద్దులే. అలా జలజని తీసుకుని శారద అనామికలు ఆ మరుసటి రోజు అడవిలోకి వెళ్తారు. ఆ రోజంతా పండ్ల చెట్లు ఉన్నాయేమో అని వెతుకుతారు. వారికి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది, అలాగే ఒక జామ చెట్టు కూడా కనిపిస్తుంది. మామిడి చెట్టుపై ఏమో కాయలుండవు, జామ చెట్టుపై ఏమో 1-2 జాంకాయలు మాత్రమే కనిపిస్తాయి. ఏంటత్తయ్య ఇది, చాలా పండ్లుంటాయి అనుకుంటే కొన్ని ఉన్నాయి, ఇవి మనం తినటానికే సరిపోతాయి. పాపం, ఆయనకేం తెచ్చేస్తాను చెప్పండి. ఏం కొంచెం దూరం వెళ్ళి చూద్దాం అనామిక. వద్దత్తయ్య, ఈరోజుకి చాలు, చాలా ఆలస్యం కూడా అయిపోయింది. జలజకి ఆకలేస్తూ ఉంటుంది కదా. అవును, నాకు ఆకలిగా ఉంది. అయితే వెళ్దాం, పదండమ్మా. ఇంటికెళ్ళిన తర్వాత జలజకి జ్వరం చేస్తుంది. శారద మందులిచ్చి జాగ్రత్తగా చూసుకుంటుంది. రమేష్కేమో కోపం వస్తుంది. బిడ్డను అడవిలోకి తీసుకెళ్ళకపోయింటే మంచిది కదా, అయినా తీసుకెళ్లారు. పాపం, అది చూడండి, జ్వరం తెచ్చుకుంది. అదే వస్తానని మారం చేసిందండి, ఏం చేయమంటారు, అందుకే మాతో పాటు తీసుకెళ్ళాం. రేపటి నుంచి మీరు కూడా వెళ్ళకండి, పాపను ఎక్కడికి తీసుకెళ్ళకండి, ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. నా తంటలేవో నేను పడతానుగా. అలాగేనండి. ఆ రాత్రంతా రమేష్ నిద్రపోడు. తన వ్యాపారం ఆ రోజు కూడా సరిగా జరగకపోవటంతో బాధగా ఆ రాత్రంతా ఆలోచిస్తూ మేలుకునే ఉంటాడు. అనామిక తన భర్తని గమనిస్తుంది. మరుసటి రోజు ఉదయం రమేష్ వ్యాపారానికి వెళ్ళాక శారద్తో ఆ విషయం గురించి చెప్తుంది. వాడి కోసం ఏదోడు చెయ్యాలనుందమ్మా, కానీ మనకి నిన్న జరిగినట్లే జరిగితే ఏం చేస్తాం చెప్పు. అత్తయ్య, మీరు గతంలో చాలాసార్లు అడవిలోకి వెళ్ళుంటారు కదా, ఆ సమయంలో ఎక్కడో చోట తినటానికి ఏదైనా దొరుకుంటుంది కదా, ఆ విషయాన్ని కాస్త గుర్తు తెచ్చుకోండి అత్తయ్య. అవునమ్మా, ఆ రోజుల్లో మాకు తినడానికి అడవిలో పుష్కలంగా దొరికేవి. అసలు ఆ నేరేడు చెట్టును చూసావు, బస్తాలు బస్తాలు కాసేవనుకో. ఊరు మొత్తం అక్కడికి వెళ్ళి నేరేడు పళ్ళు కోసుకొచ్చుకుని తినేటోళ్ళం. నిన్న వెళ్ళాం కదా, ఆ ప్రదేశానికి కాస్త దూరం వెళ్ళాలంతే, కానీ అది ఏ దిక్కులో ఉందో తెలియడం లేదన్నా. మీక చాలా సంవత్సరాలు అయింది కదమ్మా, మర్చిపోయాను. అయితే అత్తయ్య, ఈరోజు ఒకసారి ప్రయత్నిద్దామా? పాప పరిస్థితి ఎలా ఉంటే ఎలాగమ్మా? పాపను పక్కింటి పారిజాత మొక్క దగ్గర వదిలి వెళ్దాం అత్తయ్య. ఆయన బాధ చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. పాపం, ఆయనకి మంచి జరగాలంటే మనమిది చేసే తీరాలి అత్తయ్య. సరేనమ్మా, నీ మాట మీద వెళ్ళొద్దాం పద. అలా శారద అనామిక ఇద్దరూ జలజని పక్కింట్లో ఇచ్చి మళ్లీ అడవిలోకి వెళ్తారు. నిన్న వెళ్లిన ప్రదేశానికి చేరుకుని ఇద్దరూ తలో దిక్కు వెళ్తారు. అనామిక వెళ్లిన దారిలో పెద్ద పెద్ద ముళ్ళకంపలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి. అయినా తన భర్తని గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే అనామిక ముందుకు సాగుతూ ఉంటుంది. ఎలాగైనా తన భర్తకి సహాయం చెయ్యాలనే కంకణం కట్టుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక అలిసిపోయి ఒక రాయి మీద కూర్చుంటుంది. చెమటలు తుడుచుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉండగా అప్పుడే చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలికి తన పైనున్న నేరేడు పండ్లు రాలి కింద పడతాయి. వాటిని చూసిన అనామిక ఎంతో సంతోషపడుతుంది. అత్తయ్య, ఆ చెట్టు కనిపించింది, ఇక్కడికి రండి. వస్తున్నానమ్మా. అనామిక, శారద ఇద్దరూ నేరేడు పండ్లు చాలా కోసుకుని ఇంటికి తీసుకుని వస్తారు. రమేష్ వాటిని చూసి ఆనందపడతాడు. అలా రోజూ శారద అనామికలు ఆ నేరేడు పండ్లు తీసుకొస్తుంటే రమేష్ వాటిని అమ్మి మంచి లాభాన్నే పొందుతాడు. పైగా సిటీలో ఈ మధ్యకాలంలో నేరేడు పళ్ళు దొరకటం లేదు కాబట్టి ఎగబడి మరీ రమేష్ దగ్గర నేరేడు పళ్ళు కొంటూ ఉంటారు. మంచి ఆదాయం రావటంతో కుటుంబం అంతా సంతోషంగా బ్రతుకుతూ ఉంటుంది.